బీజేపీపై టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ మండిపడ్డారు. రాష్ట్రానికి ఏదో చేశామంటూ బీజేపీకి నేతలు కలబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. ఏపీ నుంచి 100,00,000 పన్నుల రూపంలో ఇస్తే ఏపీకి మాత్రం మొండి చేయి చూపారని విమర్శించారు. కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు ఏపీకి కేటాయించిన ఇళ్లకు ఇప్పుడు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించిన కేంద్రం ఏపీ విషయంలో మాత్రం నాటకాలు ఆడుతోందని దినకర్ మండిపడ్డారు. అందరికీ తెలుసు, రాష్ట్ర విభజన జరగటం, ఆ విభజన గాయాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమున్నాయో కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటిది. హామీల అమలుకు సంబంధించి కానీ, నిధులు విడుదలకు సంబంధించినటువంటి అంశం కానీ ప్రస్ఫుటంగా ఈ అంశం మనకి కనబడుతూ ఉంది. మాట్లాడితే ఏమంటారంటే, ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి అంశంలో కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులతోటి ఇక్కడ జరుగుతుంది అనేటటువంటి మాట పదే పదే మాట్లాడుతున్నారు కొంతమంది బీజేపీ నాయకులు ఇక్కడ. అయితే కేంద్రం పెట్టేటటువంటి ప్రతి ఖర్చులో, ప్రతి పైసాలో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం కేంద్రానికి ఉంది అని మర్చిపోవద్దని చెప్తా ఉన్నాం.